మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 89వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామాయంపేటలోని రిలే నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షురాలు ఇందుజారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు కుర్మ శ్రీశైలం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, డీలిమిటేషన్లో మెదక్ నియోజకవర్గంలో కలిసిపోయి రామాయంపేట నియోజకవర్గం కనుమరుగైందని, అదేవిధంగా రామాయంపేట నుండి నిజాంపేట మరో మండలంగా విడిపోయి ప్రస్తుతం రామాయంపేట ఒక చిన్న మండలంగా మిగిలిపోయిందని, అభివృద్ధిలో వెనుకంజలో ఉందని, రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే రామాయంపేట అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గత 89 రోజులుగా స్థానికులు, అఖిలపక్ష నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయమని, రామాయంపేట అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల మనోభీష్ట మేరకు వెంటనే రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యూత్ అధ్యక్షురాలు ఇందుజారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు కుర్మ శ్రీశైలం డిమాండ్ చేశారు. మీరు కొట్టాలని కావాలనుకుంటే ఉస్మానియాసుకుంటే మీ రోడ్డు కలగలిగా, ఈ రోడ్డు కలగదు. ఇప్పుడు నియోజకవర్గంలో పద్మారెడ్డి గారు హెచ్చరించాలని తీసుకురండి, మా ప్రజల కోరిక నెరవేర్చండి, మా నియోజకవర్గ న్యాయమైన డిమాండ్ పరిష్కరించండి. న్యాయమైన లోకల్ ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు, మీరు అధిష్టానం చర్చలు నేర్పిస్తా ఉన్నట్టున్నారు. ఈ లోకల్ స్థాయి నాయకులు అందరూ ఒకసారి ఆలోచించండి. మీరు రెవెన్యూ డివిజన్ వచ్చిన తర్వాత ఈ రాజకీయ భవిష్యత్తు అన్ని పునాదైపోయిన భయం కొట్టి మా డిఎంసీ నాయకులు ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ మీరు మర్చిపోయి ఉంటున్నారని చెప్తున్నాను. ఈరోజు డివిజన్ రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పేసి 89వ రోజు పోరాటం చేయడం జరుగుతుంది. అట్లనే వీళ్ళకి పూర్తి మద్దతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండ్ షర్మిలమ్మ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం పైన ఖండిస్తున్నారు. అదేవిధంగా పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఫస్ట్ చేసిన హామీనే రామాయంపేట డివిజన్ రెవెన్యూ డివిజన్గా మారుస్తామని చెప్పి, ఈమె అధికారంలోకి రాకముందు ఈ రామాయంపేట అనేది ఒక నియోజకవర్గం, ఈ నియోజకవర్గంని తీసేసి ఒక మండలి చేసి దానికి రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీనికోసం పట్టించుకునే నాథుడు ఈ రోజు వరకు లేడు. ముందు కూడా 180 రోజులు ఇట్లనే దీక్ష చేస్తే మంత్రి హరీష్ రావు గారు వచ్చి ఒక హామీ ఇచ్చి వెళ్ళారు, నేను ఎట్లయినా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చేసి పెడతా అని చెప్పేసి. ఈ రోజు వరకు పట్టించుకునే నాథుడు లేదు. మళ్ళీ ఈరోజు 89వ రోజు, ఇది 2వసారి ఈ దీక్ష ప్రారంభం చేయడం. అట్లాంటిది ఇన్ని రోజులైనా సరే ఏ ఇంత కష్టం పడుకొని ఎండనగా వాననగా మేము కూర్చొని ఇట్లనే దీక్షలు చేస్తుంటే ఇంత కూడా ఇంగితం లేని దున్నపోత మీద వాన పడ్డట్టు ఎమ్మెల్యే గారికి లేదో మినిస్టర్ గారికి కూడా లేదు అని అంటే ఒక చిన్న చూప. రామాయంపేట ప్రజలంటే చిన్న చూప, ఎన్ని రోజులు ఇట్లనే చేస్తారు.